బాపు ధనాకర్షణ తంత్రం గురించి తెలియజేస్తూ ఉన్నారు కదా, అది మనకు ఎలా ఉపయోగకరంగా ఉంటుంది అంటారు? ధనాకర్షణ తంత్రాలు చాలా రకాలుగా ఉపయోగకరంగా ఉంటాయి. అవి కొన్ని నేను చెప్తూ వచ్చాను. ఇంకా ఏమిటంటే, మనకి శకున శాస్త్రం అనేది ఒకటి ఉంది. ఈవెన్ గొప్ప ఆర్థికవేత్త చాణక్యుడు లాంటి వాళ్ళు కూడా ఈ శకునాలని గట్టిగా నమ్మారు. వాళ్ళు సమాజాన్ని విశ్లేషించి, చరిత్రను విశ్లేషించి గొప్ప అర్థశాస్త్రాన్ని రచించినటువంటి వ్యక్తి చాణక్యుడు. ఆయన కూడా శకున శాస్త్రాన్ని సమర్థించాడు. ఇప్పుడు శకున శాస్త్రంలో కూడా ఏంటంటే, మనకి ధనం రాబోతుంది అనుకోండి, మనకి ధనం రాబోతుంది అన్న విషయం శకున రూపంలో బయటపడుతుంది, ఒక సూచనలుగా వస్తాయి. ఇప్పుడు ఇంట్లో లక్ష్మీ స్థానం అంటాం. ఇప్పుడు చీపురిని కూడా మనము లక్ష్మీ స్వరూపంగా చూస్తాం. శకున శాస్త్రంలో మీరు పొద్దున నిద్ర లేచి బయటికి రాగానే మీకు చీపురు కనపడింది అనుకోండి, మీకు డబ్బు రాబోతుందని అర్థం. అలాగే ఒక తెల్లటి పక్షి కనపడింది అనుకోండి, అంటే పొద్దున నిద్ర లేచి మీరు బయటికి రాగానే మీకు కనపడేది తెల్లటి పక్షి ఒకటి కనపడింది అనుకోండి, అది మీకు ధనం రాబోతుందని ఒక శకునం, ఒక సూచన. అలాగే ఒక పక్షి గూడు పెడుతుంది, ఆ గూటు దగ్గర గూటు పైన నిలబడి ఉంది, మన ఇంటి దగ్గర కావచ్చు, ఇంటి పక్కన చెట్టు పైన కావచ్చు, ఎక్కడైనా సరే, అది కూడా మీకు గృహ నిర్మాణార్థం ధనం మీరు వెచ్చించబోతున్నారు లేక ధనం మీకు రాబోతుందని దాని అర్థం. అలాగే మనకి బల్లులు కనపడటము, కుక్కలు కనపడటము, ఇలా అనేక రకాల మనకి సూచనలు కనపడుతూ ఉంటాయి. ఈ సూచనలని అందుకున్న తర్వాత మనకి డబ్బు రాబోతుంది కదా అని ఎదురు చూస్తూ ఉండటం కంటే, ఈ సూచనలని మీరు శకునాలుగా నమ్మినట్లయితే ధనాకర్షణ తంత్రమును ప్రయోగించండి. ఎట్లా ప్రయోగిస్తాము ధనాకర్షణ తంత్రము అంటే, ఇప్పుడు నేను చెప్పిన విషయం వినండి, మీకు ఏ విధమైనటువంటి సూచన లేక శకునము కనపడుతుందో దానికి దీన్ని అన్వయించుకోండి. మీకు ధనం రావాల్సి ఉంటే తప్పకుండా వస్తుంది. ఈ తంత్రం ఉపయోగించటం వల్ల మీకు వచ్చే ధనం విశేషంగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. సపోజ్ మీకు ఇంట్లో పొద్దున నిద్ర లేచిన తర్వాత మీరు బయట తలుపు ఓపెన్ చేశారనుకోండి, మీకు తోట ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్ని చెట్లు అక్కడ ఇక్కడ ఉంటాయి కదా, ఆ చెట్లు ఏమైనా కనపడచ్చు, లేకపోతే అక్కడ తిరిగే పక్షులు ఏమైనా కనపడచ్చు. ఆ పక్షుల్లో తెలుపు రంగు పక్షి ఏదైనా ఉంటే, అదొక పావురం కావచ్చు, హంస కావచ్చు, ఏదైనా కావచ్చు, తెలుపు రంగు పక్షి కనపడినట్టయితే దాని అర్థం మీకు ధనం రాబోతుంది అని. అటువంటప్పుడు ఏం చేయాలి? తెలుపు రంగు పక్షి కనపడింది నిజమే, మీకు ధనం రాబోతుందని ఒక సూచన వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఆ రోజు, అంటే ఏ రోజు, ఏ ఉదయం నాడైతే మీరు తెలుపు రంగు పక్షిని చూశారో, ఆ రోజు పొద్దున్న నుండి సాయంకాలం లోపల ఎప్పుడైనా సరే మీరు తెలుపు రంగు పక్షులు ఎక్కడున్నాయో చూసుకొని మీకు పావురాలు ఎక్కడన్నా కనపడతాయి, తప్పకుండా వాటికి దాణా వేయండి, పని కట్టుకొని పోయి ఈ పని చేయండి. మీకు రోజు పొద్దున తెలుపు రంగు పక్షి కనపడుతుంది అనుకోండి, రోజు చేయమని నా ఉద్దేశం కాదు. మొదటిసారి మీకు ఎప్పుడైతే కనపడిందో ఈ శకునం యొక్క విశేషమైన ప్రభావాన్ని మీరు గ్రహించాలంటే ఈ ఒక్క తంత్రం ప్రయోగించండి. తెలుపు రంగు పక్షులు ఎక్కడున్నాయో వెళ్ళి వాటికి ఇంత దాణా వేసి రండి, లేదా ఆ తిరిగే తెలుపు రంగు పక్షులు ఎక్కడన్నా మీ ఇంటి చుట్టుముట్టు తిరుగుతున్నట్టయితే వాటికి మీ ఇంటి దగ్గరే ఇంత దాణా ఏర్పాటు చేయండి, నీళ్లు పెట్టండి, అవి తింటాయి, లేకపోతే ఆ నీళ్లు తాగుతాయి, ఏదో మళ్ళీ వాటి పని మీద వెళ్ళిపోతుంటాయి. ఇది ఒక తంత్రం కిందే వస్తుంది. ఈ తంత్రము చేయటం వల్ల మీకు రావలసిన ధనము
ఎంత ధనము రావాలో అంతకన్నా రెట్టింపు రెట్టింపు ధనం తప్పకుండా వస్తుంది. సో ఇది తంత్రము ఏదో మాయలు మంత్రాలు ఇట్లాంటివి జపాలు కాకుండా మానవులము మనము మానవత్వంతో చేసే ఒక సహాయంగా చేయండి. ఆశ ప్రతి మనిషికి ఉంటుంది. ఈ తంత్రం చేయటం వల్ల నాకు విశేషమైన ధనం సమకూరుతుంది అన్న భావన మీ మనసులో ఉన్నా సరే ఆ సంకల్పాన్ని చెప్పుకోండి దానం చేసేటప్పుడు. ఇక తర్వాత విషయం అది వచ్చేటప్పటికి వస్తూ ఉంటుంది. సో ఈ ధనాకర్షణ తంత్రాలు ఏవైతే ఉన్నాయో ధనం మనకి రాబోతున్నది అన్న ఒక సూచన వచ్చినప్పుడు ఈ ధనాకర్షణ తంత్రాలు ప్రయోగించటం వల్ల ఎంతో ఎక్కువ ధనం మనకు సమకూరుతుంది. అయితే ఈ ఒక్క పొద్దున లేచి వచ్చినప్పుడు ఈ పక్షి కనపడ్డప్పుడు ఈ తంత్రం చేయమన్నా నేను, ఇట్లాంటివి ఇంకా ఏవేవో కనపడుతూ ఉంటాయి మీకు సూచనలు ఇచ్చేవి. అన్నిటికీ ఇదే తంత్రం ఉండదు, ఇంకా కొన్ని ఉంటాయి, వాటికి తగినట్టుగా కొన్ని కొన్ని తంత్రాలు మనం చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. Thank you.